హాయ్ హలో నమస్తే. నేను ఇవాళ ఏం కూర చేయబోతున్నా అంటే పీతల కర్రీ ఎండకిచ్చలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కడగాలి. అది ఫ్రెష్గా అయ్యేంత వరకు కడగాలి. నీసు వాసన పోయే వరకు కడిగిన పీతల్లో కొంచెం కారం టీ స్పూన్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాగుంది తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని పోపేసుకోవాలి. అవి వేగినాక తగినంత అల్లం, టీ స్పూన్ అల్లం, ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి, కలుపుకోవాలండి. టీ స్పూన్ పసుపు వేసి కలియబెట్టాలి. 2 స్పూన్ల కారం, ముందుగా చేసుకున్న టమాటో ప్యూరీ. నేనైతే 1 టమాటా తీసుకున్నాండి. తగినంత కారం, 1 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. పీతలు వేసి, పీతలు వేసి బాగా కలుపుకోవాలి. అది వేగాక దగ్గరికి అయ్యాక, ఇలా అయ్యాక వాటర్ పోసి మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసి, ఆ వాటర్ నేనైతే పోస్తున్నా. వాటర్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి. 1/2 అవర్ ఉడకబెట్టాలి. 1/2 అవర్ అయ్యాక మూత తీయాలి. చూడండి ఎలా ఉంది, చిన్న చెక్క, 2 ఇలాచి, 4 మిరియాలు, 2 లవంగం కలిసి దంచుకొని అప్పుడు చేసే మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్టీ టేస్టీ పీతల కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆహా ఏమి రుచి, తినరా. ఆహా చూస్తూ ఉంటే నేను ఊరిపోతుంది. టేస్టీ టేస్టీ పీతల కర్రీ రెడీ. పీతల కర్రీ మీరు చేసుకోండి, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.